కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ ముందుగల A1 బార్ లో ఓ వ్యక్తి గంతో హల్చల్ చేశాడు. గంతో హల్చల్ చేయడంతో అక్కడ మందుబాబులంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. వెంటనే ఆ బార్ ఓనర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కామారెడ్డి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గంతో హల్చల్ చేసిన వ్యక్తి జిల్లా కేంద్రంలోని అజంపూర్ కాలనీకి చెందిన రఫీక్ గా గుర్తించారు. రాత్రి అందాజు 9:30 గంటలకు A1 బార్ దగ్గర MD రఫీక్, తండ్రి పేరు మొయినుద్దీన్, 32 ఇయర్స్ ఉండే ఇతనికి, అజంపుర కాలనీ. ఇతను తుపాకీ పెట్టుకొని తిరుగుతూ అక్కడ ఉన్న వాళ్ళు బెదిరించినని చెప్పి ఏరియా ఆ బార్ మేనేజర్ శ్రీనివాస్ ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు మీద కేసు నమోదైంది. రాత్రి తెలిసిన వెంటనే మన వాళ్ళు పోయి అతను అదుపులో తీసుకోవడం జరిగింది. అతన్ని విచారిస్తే అతనికి 2020లో అతని మీద ఒక అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. దాంట్లో వాళ్ళ బంధువులే దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేసినారు. వాళ్ళతోటి ఇతనికి ప్రాణానికి ప్రమాదం ఉంది, వాళ్ళు ఈ మధ్యకాలంలో ఇతను దారి కాస్తున్నారు, చుట్టూ చూస్తున్నారని చెప్పి అతను ఆన్లైన్లో ఒక ఇయర్ గన్ కొనుక్కోవడం జరిగింది. దాన్ని పెట్టుకొని అతను తన మీద ఎవరైనా దాడికి వచ్చినట్లయితే దానివల్ల ఉపయోగించుకోవాలని చెప్పి తప్పుడు ఆలోచనతో అట్లా పెట్టుకున్నాడు. కాబట్టి ఇటువంటి పనులు ఎవరు కూడా చేయదు, దుస్సాహసం అవుతుంది. ఇట్లా చేస్తే వాళ్ళ మీద కేసులు అవుతాయి. అతని మీద ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసి కోర్టు ముంచడం జరుగుతుంది. ఇదే కాకుండా మీకు అందరికీ తెలుసు, గతంలో సాజిద్ అనే ఒక రౌడీ షీటరు లైసెన్స్ లేని తుపాకీతోటి అక్కడ ఉండే దాబా దగ్గర ప్రయాణికులు బెదిరించినప్పుడు అతనితో పాటు ఇంకో ముగ్గురిని మొత్తం నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఇతని గత నడవడిక, అతను బైండ్ ఓవర్ కండిషన్ వయలేట్ చేయడం, రౌడీ షీటర్ అయి ఉండడం, ప్రజాశాంతి పెద్ద మొత్తంలో భంగం కలిగించడం వల్ల అతని పైన మనము రిపోర్ట్ పంపించి కలెక్టర్ గారికి సమగ్రంగా రిపోర్ట్ పంపించి ప్రివెంటివ్ డిటెన్షన్ ఆర్డర్స్ తీసుకొని అతను జైల్లో వేయడం జరిగింది. ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఎవరి దగ్గరైనా వాళ్ళు గూఢంగా జనానికి తెలియకుండా అక్రమంగా తుపాకులు వాళ్ళ దగ్గర పెట్టుకొని జనాన్ని బెదిరించిన, వాళ్ళ ఏదన్నా అక్రమ కార్యకలాపాల కోసం ఉపయోగించినా కూడా మాకు తెలియజేసినట్లయితే వాటిని మనం సీజ్ చేయడం జరుగుతుంది.